వాస్తవంగా ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన రాజకీయ ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఈ రెండు నాయకత్వాలు కలిసి మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు, చక్కటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు, ప్రజల కోసం నిలబడతాం. ఈ కలయిక ద్వారా, ఈ పొత్తు ద్వారా మన రాష్ట్రానికి ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా, సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో చేస్తున్న సంక్షేమాన్ని ఏదైతే బటన్ నొక్కి వీళ్ళు అందిస్తున్నామని చెప్తున్నారు, దానికి ఇంకా భిన్నంగా వాస్తవ రూపంలో పేద ప్రజల్ని ఆదుకునే విధంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడుతుంది. నిజాయితీకి మారు పేరు మా జనసైనికి. అందులో ఈరోజు నిదర్శనం ఏ విధంగా మా వాలంటీర్లు కష్టపడి ఇట్లా క్రియాశీలక సభ్యత్వం చేశారు, దాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకుని మేము ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో పాటు ఒక రాజకీయ పార్టీగా మేము ఒక బాధ్యతగా తీసుకుని సమాజంలోనూ ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఈ విధంగానే పాల్గొని క్షేత్రస్థాయిలో, గ్రామస్థాయిలో ప్రత్యేకంగా ప్రభుత్వం అందించడం లేదనే భావన కలగకుండా జనసేన పార్టీ ఆ కుటుంబానికి నిలబడుతోంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా అద్భుతంగా మెరుగుపరుచుకుంటూ సంస్థాగతంగా ఆల్రెడీ బలోపేతం అయ్యాం. రాబోయే రోజుల్లో ఎన్నికల వాతావరణం వస్తుంది కాబట్టి ఉమ్మడి ప్రణాళికతోటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఈ పొత్తు ద్వారా రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం ఆ వివరాలన్నీ కూడా వివరించుకుంటూ సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం.